నా పేరు భాస్కర్ రెడ్డి. మాది రాజుపాలెం మండలం గోపాయపల్లె గ్రామ రైతు సోదరుని నేను. తర్వాత భారతీయ కిసాన్ సంఘ్ రైతు సంఘం జిల్లా కోఆర్డినేటర్ను కూడా నేను. మొన్నటి దినం మన టీడీపీ ఇన్ఛార్జి ఉక్కు ప్రవీణగారెడ్డి గారు ఒక మూడు కారణాల వల్ల మన ముఖ్యమంత్రి గారిని, తర్వాత మన ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డికి ఉద్దేశించి మూడేటి మీద మాట్లాడాడు ఆయన. ఒక రైతు సంఘం నాయకునిగా నేను ఏ రాజకీయ నాయకుడు సంబంధం కాదు, ఒక రైతు సంఘం నాయకునిగా మాట్లాడుతున్నాను. ఆయన ఫస్ట్ వచ్చేసి నీటి పన్ను గురించి మాట్లాడినాడు. నీటి పన్ను గురించి మాట్లాడినాడు ఆయన. నీటి పన్ను ఏమన్నాడు ఫస్ట్ ఆయన అంటే, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటే ఈ గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము రైతులకు అధ్యస్తాం ఇచ్చేస్తాం అని అన్నాడు. తర్వాత మెట్ట ప్రాంతంలో ఉండే రైతులకు నీటి పన్ను ఇచ్చినాడు. ఇది తెల్ల ఎమ్మెల్యే గారు ఎన్నో కూర్చొని ఆయన కేటీఆర్ గారు మాట్లాడింటే నేను ఉండాలని ఇక్కడ మాట్లాడినాడు కదా. ఈరోజు నీటి పన్ను ఇచ్చింటే ఆయన ఏం నిశ్శబ్దమైనాడు, ఏం మాట్లాడలేదు అన్నాడు. ఫస్ట్ ఉక్కు ప్రవీణ్ గారికి నేను చెప్తున్నా, ఒకటి రైతు సంఘంగా చెప్తున్నాను నేను, ఉక్కు ప్రవీణ్ గారు మాట్లాడిన తర్వాత ఇది నీటి పన్ను ఎందుకు ఇచ్చారని ఇరిగేషన్ గారి ఏఈతో కానీ, ఇరిగేషన్ గారి ఇంజనీర్తో కానీ, మండల ఎంఆర్తో గారి గారి ముందు మాట్లాడాలి. ఇది ఎందుకు గవర్నమెంటు రైతుల మీద అదనంగా రావడుతుందా, హక్కుగా రావడుతుందా, ఏ రకంగా రావడుతుందో ఫస్ట్ ఒకటి నేర్చుకోవాలి. ఏమన్నాడు ఆయన, మీరు రైతులు కట్టకూడదు, మీ కాడికి ఎవరైనా కానీ వాలంటీర్ కానీ సచివాలయ సిబ్బంది కానీ మన విఆర్ఓ కానీ వస్తే కొట్లాడండి, ఏదన్నా మాట్లాడితే మీరు రికార్డింగ్ చేసి నా దగ్గరకు రాని తీసుకురండి అన్నాడు. రైతుకు మేలు చేయబోనిచ్చి కీడు చేస్తున్నాడు ఆయన, మేలు చేయడం నుంచి కీడు చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే రైతు సంఘం అని నేను తెలుసు మాకు. ఇది మేము మొత్తం వచ్చానే మేము వెనకమడి ఎంఆర్ఓ గారిని ఇరిగేషన్ ఏఈ గారితో మాట్లాడినాం, ఎందుకు సార్ ఇది వచ్చింది పన్ను అంటే, అయ్యా పర్లపాడు అరకటివేమల కుమ్మరిపల్లె ఈ గ్రామాలకు మైలవరం నీళ్ళు వాడుతున్నాయి, గోపాయపల్లెకు శుద్ధపల్లె కెనాలని ఒకటి ఉంది, నీకు ఇంతవరకు భాస్కర్ రెడ్డి గారు మీరు పన్ను కట్టనట్టు నీకు ఏమైనా రసీదు ఉందంటే, అయ్యా లేదు సార్ అన్నా, ఈరోజు నీకు ఇది హక్కు వచ్చింది, నువ్వు నీ కాలువలు మోడరేషన్ కానీ నీ కాలువలు ఏదన్నా కానీ పంట కాలువలు తీసుకొని కానీ నేను ఆ పన్ను రసీదు కడుతున్నాను అని నీకు హక్కు వస్తుందయ్యా అని చెప్పి ఏఈ గారు చెప్పినారు. అవన్నీ ఏమి అవగాహన లేకపోయినా కూడా నువ్వు ఈరోజు రైతులు రెచ్చగొడుతున్నావు, కట్టకూడదు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటే గొప్పలు చెప్పుకుంటున్నారు, వీరు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నాడు ఆడ కూర్చొని అని నువ్వు ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నావు, రైతుకు మేలు చేయబోనిచ్చి కీడు చేస్తున్నావు. నువ్వు ఒకటి ప్రధానంగా నేర్చుకో, ముందు నువ్వు రైతు గురించి మాట్లాడేగల అవగాహన తీసుకొని మాట్లాడు, రైతు గురించి ముందు వాళ్ళతో మాట్లాడు, ఇది న్యాయమా అన్యాయంగా రావడుతున్నాడు ఆయన ఒకటి ఉక్కుపోయినాడు. రెండోది ఏమన్నాడు, రాచమల్లు గారు పంట ఎక్కువ అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతులు చెలించిపోయి రాచమల్లు గారు రావడం వాస్తవం, రాజుపాలెం మండలంలో వచ్చి అయ్యా చంద్రునికి నూలు పోగులాగా రైతుకు అంత నష్టం కూడా నేను తీర్చలేను, ఎంతో కొంత నేను ఒక కోటి రూపాయల డబ్బు పొద్దుటూరు మండలానికి రాజుపాలెం మండలానికి ఇస్తాను అని చెప్పడం వాస్తవం అది. అయితే ఆయన మాత్రం ఇన్ని పెట్టి మీటింగ్ పెట్టి కోటి రూపాయల డబ్బు పెట్టి ఉక్కుపోయింది మొత్తం వచ్చేసి కల్లూరు నాగేంద్రరావు అధ్యక్షతన ఏవోల అధ్యక్షతన మేము పంచుతాము, అవి అందరికి ఇస్తామని చెప్పినాడు. వాస్తవం అది ఇవ్వాలని ఆయన ప్రిపేర్ అయ్యాడు. ఏవో గారు కూడా మా ఏవో గారు కూడా రాజుపాలెం మండలం ఏవో గారు కూడా అందరూ ఎన్ని పట్టాదారు పాస్బుక్ ఉన్నాయని సన్నకారు రైతులు పెద్ద కారు రైతులకు అందరికీ ఇవ్వాలా అని ఎమ్మెల్యే గారు చెప్పినాం. అన్న పెద్ద కారు రైతులకు ఇవ్వకపోతేనా మాది కూడా నష్టం జరిగింది కదా, మాకు ఇవ్వకుంటే ఎట్లానే అంటారన్నా. మొత్తం పొద్దుటూరు మండలము రాజుపాలెం మండలం పట్టాదారు పసుపుకి వచ్చాక 11,000-12,000 రూపాయలు పట్టాదారు పసుపులు వస్తాయన్నా, అందరికి ఇస్తే 700-600 రూపాయలు వస్తాయన్నా, శాశ్వతంగా ఏదన్నా ఉపయోగపడే ఏదన్నా పని చేయన్నా అని మేము అడిగినాం ఆయన రైతు సంఘం తరఫున. అడిగితే ఆయన ఏమన్నాడంటే, సరే ఇది బాగానేది అందరితో ఆలోచన చేసుకొని చెప్తా అన్నాడు. అయితే ఇది ఆలోచన చేసుకుంటే ట్రాక్టర్లు ఇస్తే బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా సన్నవానికి కూడా ఉపయోగపడుతుంది, పెళ్ళిళ్ళకు సాగులకు సేద్యాలకు అన్నిటికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆయన అదనంగా పాపం ఆయన రాచమల్లు గారు ఉదార స్వభావంతో 80-90 లక్షలు మిందేసుకొని గొర్రు గుంటిగా ఇతను గొర్రు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి ఉద్దేశంతో అందరికీ ఆయన ఇచ్చినాడు. ఈరోజు నేనే చెప్తాండ రైతును, ఆయన ట్రాక్టర్తో సేద్యం చేసుకునే నేను కూడా సేద్యం చేసుకొని మా ఊరు పక్క ఊరు కూడా మా పక్క ఊళ్ళో మా దగ్గర మా బార్డర్లు ఉంది, కర్నూలు జిల్లా బార్డర్లు ఉంది, మల్లెవల కలగటపల్లిలో కూడా రైతులు వచ్చి మీ ఎమ్మెల్యే గారు స్వభావంగా బ్రహ్మాండంగా ఇచ్చినాడయ్యా బ్రహ్మాండంగా చేస్తున్నాడా, ఈరోజు ట్రాక్టర్ ఇచ్చి మీకు సేద్యం చేస్తున్నాడు, 300 రూపాయలతో పోతుంది, 700 రూపాయలు ఇచ్చి పక్కన సేద్యం చేసుకుంటున్నాయా, నువ్వు 300 విత్తనం వేసుకుంటున్నావయ్యా అన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా మన పైడాలకు వచ్చింటే గడప గడప కార్యక్రమం, అన్నా నువ్వు చేసిన పని మంచిదిన్నా, అందరూ మా రైతులే కాకుండా పక్క ఊరు రైతులు కూడా నిన్ను మెచ్చుకుంటున్నారన్నా అని చెప్పాను నేను. ఇంకొకటి ఏమన్నావు, ట్రాక్టర్లు ఎవరింటి కాండాయి నాయకునింటి కాండాయి అంటున్నావు, ప్రతి నాయకునికి 2 ట్రాక్టర్లు ఉన్నాయి,
రాజపాలం నువ్వు గ్రహించుకో, ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లు ఉన్నాయి నాయకునికి, నాయకుని ఈ ట్రాక్టర్ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకు, ఎందుకు డీంగి డీజిల్ పోయాలా? అయితే ఒకటి చెప్తాను ఉక్కుపోయింది గారు, సచివాలయం కాడ పెడితే ఫస్ట్ సెక్యూరిటీ ప్రాబ్లం ఒకటి, రెండోది ఇంటికాడ పెట్టు, ఒక సన్నవాడు ఉన్నాడు మన గోవర్ధన్ రెడ్డి ఇంటికాడికి వచ్చినాడు ఒక ఆయన, ఒక చిన్నోడు వచ్చినాడు, అయ్యా ఒక ఎకరా సేద్యం ఉందయ్యా అన్నాడు, 2 లీటర్లు 3 లీటర్లు డీజిల్ తెచ్చుకోమని ఆయన అంటాడా? అనలేడు. లీటర్ 2 లీటర్ డీజిల్ పోసి ఆయన కూడా పంపిస్తాడు. ఎవరన్నా సామాన్ ఈ నుంచి ఆడికి ఎవరికి వేసుకోవాలంటే డీజిల్ అడుగుతాడా? అడగలేదు. అగ్గికి గాలి తోడైనట్టు ఎమ్మెల్యే గారికి కూడా ఈ గ్రామ నాయకులు ఎంతో కొంత సాయం చేస్తున్నాడు. ప్రతి గ్రామ రైతు, ప్రతి గ్రామంలో నాయకుడు కూడా సంవత్సరానికి దానికి ఆయిల్ మార్చాలా, గ్రీస్ కొట్టాలా, అది ఎవరు కొడతారు? ఇప్పుడు నేను సేద్యం చేసుకున్నాయా, డీజిల్ పోసి 8 రకాలు సేద్యం చేసుకున్నాను, 8 ముళ్ళు 24 లీటర్ 20 లీటర్ డీజిల్ పోసి సేద్యం చేసుకున్నా, దానికి ఆయిల్ ఎవరు మార్చాలా, దాని మెయింటెనెన్స్ ఖర్చు ఎవరు చేయాలా? ఆ నాయకుడు చేయాలా. నేను అంటుంటారు, ఊళ్ళో రైతులు అంటుంటారు, గ్రామంలో ఉండే ఎమ్మెల్యే గారు ఇయ్యడమే కాకుండా గ్రామంలో ఉండే నాయకుడు కూడా అగ్గికి గాలి తోడైనట్టు కూడా వీళ్ళు కూడా బాగా సేవ చేస్తున్నారని ఒకటి గ్రహించుకోవాలి. ఉక్కుపోయిన వారు ప్రజలు తెలుసుకోను, పల్లెల్లో ఉండి పల్లెల్లో తెచ్చుకోను ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం కదా చెట్ల కింద కూర్చోనని. ఒకటి అది, రెండోది ఏం జరిగింది, మూడోది ఏమని జరిగినావు, డీజిల్ పెంచినారు, పెట్రోల్ పెంచినారు, పెట్రోల్ చిన్న స్పేర్తో కొట్టేనా, రైతులకు స్పేర్ మందు కొడుతూ పెట్రోల్ కొడుతున్నాడు, ఎక్కువ ఖర్చు వస్తుంది, మద్దతు ధర కూడా తగ్గించినాడు పెంచలే అని చెప్పినాను. వాస్తవంగా నీకు ఎవరు ఒక సామెత చెప్తా చూడు, మీకు ఎవరు మా వాకిల్లేసిందంటే పెళ్ళాన్ని తెచ్చినోడే అని అంట. అట్లాగా కేంద్ర ప్రభుత్వం చేసే తప్పులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిన్న వేయడం. డీజిల్ ఎవరు పెంచినారు, పెట్రోల్ ఎవరు పెంచినారు, అమ్మోనియం మీద ఈరోజు నీకు 20 కి 20 0 13 కానీ, పేరం పాస్ మీద కానీ, డీఏపీ మీద కానీ, యూరియా మీద కానీ కేంద్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది? మన రైతు ఎంత కడుతున్నాడు అని నీకు అవగాహన ఉందా? ఉక్కుపోయిన గారు నువ్వు రా, నువ్వు గోపాల్లకు రా, నేను చెప్తా, డీఏపీ మీద ఎంత సబ్సిడీ ఉంది, పేరం పాస్ మీద ఎంత సబ్సిడీ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎంత తగ్గించింది, రైతు మీద ఎంత భారం అవుతుంది, ఈరోజు నేను చెప్తా నీకు, అవగాహన చెప్తా. నా కాడికి రా, నువ్వు నేర్చుకో ఫస్ట్, నువ్వు ఫస్ట్ నేర్చుకొని వీళ్ళను విమర్శించాలా ఎవరెట్లు చేస్తున్నారని. ఎక్కడ ఏడ తప్పు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, రాచమల్లు గారు చేస్తున్నారు, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, ఎక్కడో హాస్పిటల్లో ఏదో జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారు చేయించినారు అనేది మీరు ముందు మెయిన్గా వచ్చేసి తగ్గించుకోవాలి మీరు మాట్లాడేది. అది కూడా బాగుంటుంది. రైతు సంఘంగా, రైతు నాయకునిగా నేను మీకు అందరికి కూడా, టీడీపీ ఇన్ఛార్జీలకు అందరికి కూడా, టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కుప్రవీణ్ గారు నువ్వు ఉండు బాగానేది, దీని మీద నువ్వు సక్రమంగా రీతిలో న్యాయ పోరాటంగా న్యాయమా అన్యాయమా అనేది నేర్చుకొని నువ్వు పోరాడితే రైతు సంఘం తరఫున మేము కూడా శభాస్ ఒప్పుకుంటాం, నేనకైనా వస్తాం. అనవసరంగా రైతులను రెచ్చగొట్టి మీరు కట్టని కట్టకండి అంటే కొంతమంది ఏమనుకుంటారు, రైతులకు తెలు అనవసరంగా 4,000 2,000 3,000 15,000 వచ్చిందనుకో, ఎందుకు కట్టాలబ్బా మేము, ఆయన చెప్పేది మంచిదేమో అనుకుంటారు. నువ్వు మేలు చేయనిచ్చి కీడు ఎక్కువ చేస్తున్నావు రైతులకు, ఎందుకంటే హక్కు లేకుండా చేసేస్తున్నావు. యా రోజైనా కూడా నేను ఈ పన్ను కట్టాను, ఇదో నాకు హక్కు ఉంది, నాకు కెనాల్స్ ఎందుకు రావు, నాకు ఎందుకు పంట కళాలు తీయవు అనే ఉద్దేశంతో నువ్వు అది. ట్రాక్టర్ల గురించి కూడా ఆయనకు మేము కూడా ఎమ్మెల్యే గారు చెప్పినాం, ఎమ్మెల్యే గారు కూడా ఆయన స్పందించినాడు, 1 కోటి రూపాయలతో పోవు ఆయనకు. వాస్తవంగా అయితే మేము ఆయనకు భారం పెట్టినాము ఇంకా 89 లక్షలు పాపం ఆయనకు, 1 కోటి రూపాయలతో పోవు, మంచికి 200 300 400 ఎంతో కొంత వచ్చింటే ఇచ్చిండ్రు మొత్తం ఆయనకు. ఇంప్లిమెంట్స్ మళ్ళీ ఇంప్లిమెంట్స్ కూడా ఇచ్చాడు ఆయన, గొర్రెలు గుంటికెలు ఇత్తనం గొర్రెలు అన్నీ కూడా ఇచ్చాడు ఆయన, 2 కోట్లు ఆయనకు అదనంగా పడినది ఈరోజు డబ్బు ఆయనకు. అది మేమందరం రైతులం అందరం కూడా చేసింటే వచ్చిన ఆయన ఒప్పుకున్నాడు, దానికి బ్రహ్మాండంగా ఈరోజు బాగా పని జరుగుతుంది. నేను కూడా దాన్ని ఉపయోగిస్తాను. ఎవరినే కానీ, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నా, ఎవరే కానీ ట్రాక్టర్ మాకు పలకలేదు అని ఒకరితో చెప్పించును, పలానాళ్ళు మాకు ట్రాక్టర్ ఇవ్వలేదని ఎవరు చెప్పించు. ఒకటి ఎవరికి మీ కార్యకర్తతో కాదు మాట్లాడచ్చు, మాలాంటి రైతులతో ఎవరితో చెప్పించును ఒకటి. తర్వాత వచ్చేసి మీ నువ్వు కూడా అట్లా మాట్లాడకుండా ఒకటి ఏదైనా కానీ అవగాహన తెచ్చుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుందని కూడా నేను రైతు సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను. జేఆర్ ఎంటర్ప్రైజెస్ పివిసి బాత్రూమ్ డోర్స్, పివిసి ఇంటీరియర్ సీలింగ్ వర్క్, గ్లాస్ ఫినిషింగ్, వుడ్ డోర్స్, డబ్ల్యూపీసీ డోర్స్, డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్, ఆల్ మోడల్ ఆఫ్ జూమర్స్. జార్ ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ అండ్ రీటైల్, భగత్ సింగ్ కాలనీ, మీ సేవ ఎదురుగా, కొర్రపాడు రోడ్డు, ప్రొద్దుటూరు. వివరాలకు ఎస్ జమాల్ భాషా 9505951744, ఎస్ జాఫర్ 9703072596, 9999666262, ఎస్ జాకీర్ 9642324352.
మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మీకు అతి సమీపంలో ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ను ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. మీ వాహనం ఎప్పుడూ కండిషన్లో ఉండాలంటే వెంటనే ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్కు తీసుకురండి. అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి. మా అడ్రస్ ది డిటైలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్, ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్, HP పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రొద్దుటూరు.